హలో అందరిలా ఉన్నారు. ఈరోజు వచ్చేసి నేను మీతోటి ఒక హెల్దీ డిన్నర్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు తినే చపాతి కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. అదే ఏంటి అంటే, నేను పాలకూరతోటి చపాతి చేస్తున్నాను. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా హెల్దీ, పిల్లలకి పెట్టినా మనం తిన్నా చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే దాని కాంబినేషన్తో నేను టోఫూ కర్రీని ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. టోఫూ కర్రీ అంటే ఇది ఇక్కడ బాగా ఫేమస్ అండి, సోయా పన్నీరు. మన సైడు పన్నీర్ ఎంత బాగా తింటామో ఇక్కడ జపాన్లో టోఫూ బాగా ఫేమస్, బాగా దొరుకుతుంది కూడా. ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఉంటుంది టోఫూ. నేను కర్రీ చేసేటప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సరే అయితే వీడియో చూసేయండి. నేను ఒక పాలకూర కట్టను తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆయిల్ ఏమి అవసరం లేదండి. అలా డైరెక్ట్గానే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ పచ్చి స్మెల్ కూడా పోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత దీని మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారిపోయిన తర్వాత గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. పిండిని ఆకుకూరని బాగా కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత వాటర్ వేసి కొంచెం కొంచెం బాగా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. నేను చెప్పాను కదా టోఫూ కర్రీ అని, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ ఎన్నుంచి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను టోఫూ చెప్పాను కదా, దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఇలా ఫోర్క్ పెట్టుకొని ఆ వాటర్ మొత్తం తీసేయాలి. చూసారు కదా, ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఈ టోఫుని దాంట్లో వేసేసుకోవాలి. చూడ్డానికి సేమ్ మనకి ఎగ్ ఫ్రై లానే ఉంటుంది. ఎగ్ తినని వాళ్ళకి ఇలా సోయా పన్నీర్ తోటి మనం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ అయితే పైకి వస్తుంది. ఆ వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కారం కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ టోఫూ ఫ్రైని. ఇక్కడైతే వీళ్ళు డైరెక్ట్గానే తినేస్తారు, నేనైతే మన ఇండియన్ స్టైల్లో చేశాను. చూసారు కదా, చూడడానికి అయితే ఎగ్ ఫ్రై లానే ఉంది. లాస్ట్లో కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకున్నాను. ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకునే ఈ పిండిని చపాతీలాగా చేసుకోవాలి. నాకైతే కొంచెం పిండి గట్టిగా అన్నట్లు అనిపించింది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుంటే
చపాతీ ఇంకా బా మెత్తగా వస్తాయి పెన్ను హీట్ అయిన తర్వాత దాన్ని చపాతీని దాని మీద వేసి టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఇంకేంటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు తినే చపాతి కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే హెల్త్కి బాగుంటుంది మనకి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ టోఫు బదులు మనం పన్నీర్ కూడా ఫ్రైలా కూడా చేసుకొని చేసుకోవచ్చు ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్